వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర, అంటే కాంగ్రెస్ పార్టీకి మీరు ఫస్ట్ కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా అయిపోయారు. ఆయన మిమ్మల్ని రవి అని పేరు పెట్టి పిలిచేంత సన్నిహిత సంబంధాలు ఇవ్వడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ఎవరికి తెలియడం లేదు. అయితే ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ విషయంలో అనుకుంటా ఢిల్లీ నుంచి అడ్వకేట్ని పిలిపించారు, అంటే ఇక్కడ జంధ్యాల రవిశంకర్ గారు ఉన్నారు, ఢిల్లీ స్థాయిలో ఉన్న మేధస్సుతో సమానమైన మేధావి వర్గానికి చెందిన జంధ్యాల రవిశంకర్ గారు ఉన్నారు కదా, ఉండగా ఆ బెయిల్ విషయంలో ఢిల్లీ అడ్వకేట్లను ఎందుకు సంప్రదించాల్సి ఉంది? అంటే ఆ ఢిల్లీ అడ్వకేట్ పేరు ఎందుకు లేండి మనకు, ఆయన వచ్చి అలా ఆయన వచ్చి వాదించినా కూడా బెయిల్ రాలేదు, అప్పుడు బెయిల్ రాలేదు, మళ్ళీ వెనుదిరిగి పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు జంజాల రవిశంకర్ లేకపోతే జంజాల రవిశంకర్ ఎందుకు, సుబ్బారావు, సుబ్బారావు గారికి మనం కేసు ఇవ్వద్దు అని చెప్పాలి అంటే ఎట్లా చెప్పాలి? సుబ్బారావు చాలా మంచి అడ్వకేటు, కానీ అతనికి ఇవ్వద్దని నువ్వు చెప్పాలి. ఎలా చెప్పాలి అంటే, చాలా మంచి అడ్వకేట్ అండి, కాకపోతే చాలా బిజీగా ఉంటాడు, ఇంత చిన్న కేసు తీసుకుంటాడో లేదో మీరు ఒకసారి ఆలోచించుకోండి అంటే, క్లయింట్ గారు ఓహో అమ్మో వీడి దగ్గరికి వెళ్తే వీళ్ళు చేయడేమో, వేరే కేసుల్లో బిజీగా ఉంటాడేమో, పెద్ద పెద్ద రాజకీయ కేసులు చేస్తాడు జంజాల రవిశంకర్, మన కేసులు చేస్తాడో లేదో, ఇది చిన్న కేసు ఏమో, ఆయనకి మనం ఇచ్చే ఫీజు చాలా చిన్నదనే ఫీలింగ్ ఉంటుంది. నువ్వు ఇవ్వదలుచుకున్నావు అనుకో, ఎంత బిజీగా ఉన్నా కూడా అద్భుతంగా చేస్తాడాయా, ఆయన దగ్గరికి వెళ్ళు, ఎంత బిజీగా ఉన్నా కూడా ఏదో టైంలో తీసుకుని టైం తీసుకుని చదివి మీకు చేస్తాడు అని చెప్తానమాట. అంటే నువ్వు హైదరాబాద్ ఢిల్లీ నుంచి అడ్వకేట్ని తీసుకొస్తే ఇక్కడ మన జడ్జిలు కూడా మొహాలు ఎంత చేసుకుని ఢిల్లీ నుంచి వచ్చాడు ఆహాహా అని చెప్పి వాట్ యు సే అని వాడిని ఎక్కువసేపు వింటారు. ఇక్కడ ఉన్నవాడిని ఏమో ఆ రోజు కనిపించాడు, ఆ జంజాల ఆగాయా అంటాడు అనే ఫీలింగ్ని క్రియేట్ చేస్తారు అన్నమాట. నిజానికి ఢిల్లీ వాళ్ళు ఏమీ చదవరు నా ఉద్దేశం ప్రకారం. హైకోర్టులో ప్రాక్టీసులు చేసే అడ్వకేట్లు చాలా చక్కగా చదువుతారు, సుప్రీంకోర్టు వాళ్ళు అసలు ఏమీ చదవరు. ఆడెవడో జూనియర్ ఏదో రాసి పెడతాడు, రాసి పెట్టిన దాని మీద కాగితాలు తీసుకుంటాడు, ఇంకోటి వస్తాడు ఏదో వస్తాడు. 99% ఈ సీనియర్ అడ్వకేట్లు పెటిషనర్ తరఫున మేము కేసు ఇస్తే, రెస్పాండెంట్ తరఫున ఆర్గ్యూ చేస్తుంటే, మధ్యలో వీళ్ళు లేచి లబ్బో దిబ్బో అని సార్ మనం పిటిషనర్ సార్ అంటే ఓహో అని, ఇది రెస్పాండెంట్ ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చెప్తాడండి, పిటిషన్ ఆర్గ్యుమెంట్ ఏంటి అని మళ్ళీ మార్చుకుని మళ్ళీ మొదలు పెడతారన్నమాట. అంత అసహ్యంగా ఉంటుంది. సుప్రీంకోర్టులో నిజానికి సీరియస్గా చేసి చదివి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.